అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఐఎమ్ కళ్యాణి. ఇవాళ నేను నా పూజాగతి ఎలా ఉంటుంది అండ్ అందులో ఏమేమి ఉంటాయి, నేను ఎలా సర్దుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా అయితే ఫస్ట్ ఈ పటం అన్నమాట. నా పూజాగదిలో ఉన్న ప్రతి ఫోటో కూడా నేను కస్టమైజ్ చేయించుకున్నదేనండి, అండ్ ఇది కూడా అలాగే. ఒకరోజు ర్యాండమ్గా నేను ఇలాగే బయటకు వెళ్తూ ఉంటే మా వారు నేను బయట ఇలాంటి ఫోటో పెద్దది కనిపించిందండి. అది ఒక ఫోటో ఫ్రేమ్ షాపు, లక్ష్మీదేవి అండ్ వెంకటేశ్వర స్వామి ఇద్దరూ ఉన్న ఫోటో. నాకు అది చాలా నచ్చిందనమాట. ఇంకా అది ఎలా చేయించుకోవాలి, ఎప్పుడు చేయించుకోవాలి అనే ప్లాన్ అయితే నాకు అది చూసినప్పుడు లేదు. అసలు ఆ ఫోటో నాకు ఎంత నచ్చిందంటే ఇంకా అది తీసుకునే వరకు కూడా నాకు నిద్ర పట్టలేదన్నమాట. ఇది వచ్చేసి నేను నాకు కావాల్సిన సైజ్ ప్రకారం నేను కస్టమైజేషన్ చేయించుకున్నాను. ఈ ఫోటో ఫ్రేమ్కి నాకు 450 కాస్ట్ అయ్యిందండి, అండ్ ఆ 450 కాస్ట్కి అయితే నాకు చాలా వర్త్ అనిపించింది. అసలు ఇంకా అమ్మవారు, ఆ వెంకటేశ్వర స్వామి రూపం కానీ ఇదంతా కూడా ఎంత బాగుంటుందంటే ఇంకా అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు. అలాగా ఆ వర్క్ కూడా చాలా ఎంపోజ్ అవుతుందన్నమాట. ఈ 1 గ్రామ్ గోల్డ్ ఫొటోస్లో అదొక మంచి ప్లస్ పాయింట్ అన్నమాట. ఇంకా ఇదైతే సత్యనారాయణ స్వామి పటము, ఇది కూడా చూడండి అసలు ఎంత బాగుందంటే. స్వామివారి పక్కన అరటి చెట్లు చూడండి, అసలు ఎంత రియల్ లీవ్స్ చూసిన ఫీలింగే వస్తుందన్నమాట నాకైతే ఈ పటాలను చూసినప్పుడు. ఇంకా నెక్స్ట్ అయితే ఈ ఫోటో అండి. ఇది వచ్చేసి మా మావయ్య గారు నాకు పెళ్ళైన కొత్తలో ఇచ్చారనమాట, నువ్వు నీ పూజ గదిలో పెట్టుకోమ్మా అనేసి. ఇంకా నేనైతే అది తీసుకున్నాను. ఒకరోజు ఏమైందంటే నాకు తెలియకుండా అది వాటర్లో తడిచిపోయిందనమాట తీర్మంజనం చేసేటప్పుడు. ఆ ఫ్రేమ్ మొత్తం పాడైపోయింది అండ్ ఫోటో కూడా బాగా తడిచిపోయిందనమాట. ఇంకా నాకు తెలిసిన అబ్బాయి ఉంటేనో ఫోటో ఫ్రేమ్స్ అబ్బాయి, ఆ అబ్బాయి దగ్గరికి తీసుకెళ్ళాను. ఇది ఫ్రేమ్ మార్చి ఫోటో కూడా వేరేది ఉంటే ఇవ్వవా అంటే ఇలాంటి ఫోటో దొరకడం కష్టం అక్క అని చెప్పాడనమాట. ఇంకా నేనేం చేశానంటే గ్లాస్ నుంచి పేపర్ తీస్తే సపరేట్గా అది చిరిగిపోతుందని తెలుసు, సో ఇంకా అదే గ్లాస్ ఉంచేసి పైనుంచి ఇంకో ఫ్రేమ్ వేస్ట్ చేయమన్నాను. సో ఈ పటానికి టోటల్గా 2 గ్లాసులు ఉంటాయన్నమాట. ఇంకా అలాగైతే నేను ఈ ఫోటోని అలాగా సేఫ్గా ఉంచగలిగాను. ఈ ఫోటో అంటే నాకు చాలా ఇష్టం కూడా. మనకిష్టమైనవి మనం తెలియకుండా ఏదో ఒక మిస్టేక్ చేసి అవి లాస్ అయినప్పుడు చాలా బాధేస్తుంది కదండి. ఇంకా అలాగే ఇది మళ్ళీ నేను రిపేర్ చేయించి దాన్ని మంచిగా ఇలా రెడీ చేయించాకైతే నాకు చెప్పలేనంత ఆనందం వేసిందనమాట. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక నేను తీసుకున్న ఫోటో ఫ్రేమ్స్ అన్నిటికీ కూడా సైడ్ ఉన్న ఫ్రేమ్ ఒకటే టైప్లో ఉండేలాగా నేను తీసుకుంటాను అనమాట. మ్యాక్సిమం ఒకటే డిజైన్ తీసుకోవడానికి ట్రై చేస్తాను, కానీ కొన్ని షాప్స్లో అవైలబుల్గా ఉండవు కదా సేమ్ ఫ్రేమ్. సో అలాగే ఈ 1 గ్రామ్ గోల్డ్ కూడా ఫ్రేమ్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా వచ్చాయి. ఇంకా ఇదైతే రాములవారి పట్టాభిషేకం అనమాట. అసలు ఎంత బాగుందంటే ఈ పటము చాలా చిన్నది, ఇది ఒక్కొక్కటి 150 చెప్పారు అంకుల్, కానీ నేను ఇంకా ఎక్కువ తీసుకుంటున్నాను కదా అంటే అన్ని కస్టమైజ్ చేయించుకుంటున్నాను కదా అనేసి ఒక్కొక్కటి 100 వేశారు. ఇంక ఇవైతే నార్మల్ ఫొటోసే కోమాత అనమాట. ఫ్రేమ్స్ చూసారా అన్నీ సేమ్గా ఉంటాయి. నేను అన్నీ కూడా ఒకటేలా ఉంటే బాగుంటాయి అనేసి నేను అలాగా ఫొటోస్ తీసుకొని ఫ్రేమ్ నేను కస్టమైజ్ చేయించుకుంటాను. అండ్ ఈ పూసల తాడు చూసారా ఎలాగ వేశాను, ప్లాస్టర్ అంటిచ్చేసాను అనమాట. అంటే కొన్ని ఫోటో ఫ్రేమ్స్కి పైన మేకులు వస్తాయి కదా, దానికైతే నేను కొట్టించడం మర్చిపోయాను. ఇంక ఇది వచ్చేసి బాబా ఫోటో, నాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడన్నాను కదండి, అక్కడ తీసుకున్నానమాట ఈ నార్మల్ ఫొటోస్ అన్నీ కూడా. అండ్ 1 గ్రామ్ గోల్డ్ ఫొటోస్ అయితే ఇంకొక షాప్లో తీసుకున్నాను. ఇదైతే మేము చిన్న తిరుపతి నుంచి తెచ్చుకున్నామండి. ఈ ఫోటో మా రిలేటివ్స్ అందరి ఇంట్లో ఉంటుంది. ఇంకా ఇది వచ్చేసి శివ కుటుంబం, శివ కుటుంబం లేని పూజ గదే ఉండదు కదండి. అండ్ అలాగే మా ఇంట్లో కూడా ఉందన్నమాట. అసలు ఈ గోమాత, ఆ నెమలి ఎంత బాగున్నాయంటే నిజంగా అవి రియల్గా అక్కడ వచ్చి కూర్చున్నట్లుగా ఉంటాయి అన్నమాట దగ్గర నుంచి చూస్తే. ఈ పైన దీపాలు, ఆ బ్యాక్గ్రౌండ్ గోల్డ్ కలర్ షీట్, ఇదంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేనన్నమాట మీకు. మీరు డైరెక్ట్గా ఈ ఫొటోస్ తీసుకొని చూసిన లేదంటే వేరే ఎవరి ఇంట్లో అన్నా చూసుంటే కనుక
మీకు ఆ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. అండ్ ఇదొకటి, ఇది వచ్చేసి అమ్మవారి ఫోటో అండి. ఇది ఎవరో మా వారికి గిఫ్ట్ ఇచ్చారనమాట. ఫస్ట్ నుంచి కూడా మా పూజ గదిలో ఉంది, ఇంకా అలాగే ఉంచేసాను నేను. అండ్ ఇవి వచ్చేసి సెమీ ప్రీషియస్ పర్ల్స్ అనమాట. ప్రీషియస్వి తీసుకోవాలని అనుకుంటున్నాను, కానీ దానికైతే చాలా బడ్జెట్ అవుతుంది అనేసి సెమీ ప్రీషియస్లో తీసుకొని ఇలాంటి థ్రెడ్ ఒకటి తీసుకొని టై చేసేసాను. ఇంకా అది వచ్చేసి ఇలా మేకలు ఉంటాయి కదా, దానికి చుట్టేయడమే. ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా తిరుమంజనం చేసే టైంలో అవి రిమూవ్ చేసేసి తర్వాత మళ్ళీ వేస్తుంటాను. ఇంకా నా పూజ గదిలో ఉండే టోటల్గా ఐటమ్స్ అయితే ఇవేనండి. ఇవన్నీ కూడా వాష్ చేసి డ్రై చేశాను. అండ్ ఫస్ట్ అయితే వినాయకుడు అండి. ఇది వచ్చేసి ప్యూర్ బ్రాస్ అన్నమాట. సేమ్ సైజులో మూడు విగ్రహాలు ఉన్నాయండి, వినాయకుడు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి. ఇవన్నీ నేను ఒకసారి స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళానండి. అక్కడ వచ్చేటప్పుడు స్ట్రీట్ సైడ్ ఒక షాప్ ఉందన్నమాట. షాప్ అంటే ఒక బండి ఉంది, అందులో ఒక అతను అమ్ముతున్నాడు. ఇవైతే 1 ఇంచే ఉంటాయండి ఒక్కొక్క విగ్రహం కూడా. 1 ఇంచ్లో నేను ఇంత మంచి డీటెయిలింగ్ నేనైతే ఎక్కడ చూడలేదండి. ఇంకా అందుకే ఇవి దొరకగానే తీసేసుకున్నానమాట. నాకు ఇవి యాక్చువల్లీ చాలా కాస్ట్ పడ్డాయి. ఈ 3 విగ్రహాలు అండ్ 1 అన్నపూర్ణాదేవి, ఇవి 4 కలిపి నాకు 1200 కాస్ట్ అయిందండి. నమ్ముతారా? కానీ నేనైతే ఈ 1200కి మనం ఏదైనా డ్రెస్ కొనుక్కున్నామనుకోండి, ఒక 1 ఇయర్ లేదంటే 2 ఇయర్స్ వేసుకుంటే ఇంకా అవి ఎక్స్పైర్ అయిపోతాయి కదా. కానీ ఇవైతే ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి కదా, అందుకనే నేను పర్చేస్ చేశానన్నమాట. ఇంక ఈ అన్నపూర్ణదేవి అయితే కొంచెం పెద్ద సైజే, అంటే 1-3 ఇంచెస్ వరకు ఉంటుంది. ఇంక ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి విగ్రహం అన్నమాట. ఇది వచ్చేసి నాకు 3000 కాస్ట్ పడిందండి. ఇది నాకు బర్త్డేకి మా వారు గిఫ్ట్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి విష్ణుమూర్తి విగ్రహం. ఇది కూడా చాలా చిన్నదండి, 1 ఇంచే ఉంటుంది. నా అరచేతిలో పెట్టుకుంటాను చూడండి. అని చెప్పడం మర్చిపోయాను, ఇది కూడా ఆ వాటిలోనే కలిపి తీసుకున్నానండి. మొత్తం 5 అండి, 4 కాదు, 5 విగ్రహాలు కలిపి 1200 కాస్ట్ అయింది. ఇలాంటివి నేను చాలా రోజుల నుంచి వెతుకుతున్నానండి, అంటే ఇంత మంచి డీటెయిలింగ్, ఇంత మంచి రూపం ఉండాలి అనేసి. కానీ చాలా పెద్ద పెద్దవి దొరుకుతున్నాయి అన్నమాట. ఇంకా నేను ఎప్పుడూ తీసుకోవడానికి ట్రై చేయలేదు. ఇంక ఇవి కనపడగానే వెంటనే తీసేసుకున్నాను. ఇది వచ్చేసి చిన్న కృష్ణుడి విగ్రహం అండి. ఇది నాకు మా ఆంటీ గిఫ్ట్గా ఇచ్చారు. ఇంక ఇప్పుడు చిన్న చిన్న విగ్రహాలన్నీ కూడా నేను ఎలాగ ఆర్గనైజ్ చేసుకుంటానో చూపిస్తాను. ఆ విగ్రహాల కింద అంటే లోటస్ ఫ్లవర్కి పైన దేవుడికి మధ్యలో బ్లాక్గా ఉంది కదండి, అది మేబీ గ్లూ అనుకుంటాను. అది ఎంత కడిగినా పోవట్లేదు అన్నమాట, నేనైతే గ్లూ అనే అనుకుంటున్నాను. ఈ ప్లేట్ వచ్చేసి నేను బిగ్ బాస్కెట్లో తీసుకున్నానండి. ఇది నాకు 120 కాస్ట్ పడింది. ఈ ప్లేట్ చాలా చిన్న ప్లేటే అండి, కానీ హెవీగా ఉంటుంది. ఈ ప్లేట్లో అయితే నాకు ఇంకా ఈ విగ్రహాలన్నీ కూడా, నా దగ్గర ఉన్న చిన్న చిన్న బ్రాస్ ఐటమ్స్ అన్నీ కూడా ఇందులో సరిపోయాయి. అండ్ ఇది వచ్చేసి ఒక కార్నర్కి పెట్టేస్తాను. మా పూజ గది చాలా చిన్నది, మీకు కూడా తెలుసు కదండి. అండ్ నా దగ్గర ఇలాంటి చిన్న చిన్న ప్లేట్లు సిల్వర్వి ఉన్నాయి. ఇవి మా పిన్ని నాకు కొనిపించారు. ఒక దాని మీద హరి, ఒక దాని మీద వినయ్ అని ఉంటుంది, మా తమ్ముడు వాళ్ళ పేర్లు అన్నమాట. ఇవి చిన్న దీపారాధన కుందుల కింద ప్లేట్లు అన్నమాట. ఇవి నేను డైలీ విగ్రహాలు పెట్టుకోవడానికి ఏమీ లేవనేసి ఆ ప్లేట్స్ నేను ఇలాగ మల్టీపర్పస్గా యూజ్ చేసుకుంటున్నాను. ఒక ప్లేట్లోనేమో వినాయకుడిని, ఒక ప్లేట్లోనేమో వెంకటేశ్వర స్వామిని పెట్టుకుంటాను. అండ్ ఇది వచ్చేసి బ్రాస్ ప్లేట్ అండి. ఇందులో కొంచెం బియ్యం పోసేసి 1/2 గ్లాస్ వరకు కొంచెం పసుపు, కొంచెం కుంకుమ వేసేసి అన్నపూర్ణాదేవిని పెట్టుకుంటాను. అన్నపూర్ణాదేవిని కిచెన్లో పెట్టుకుంటే చాలా మంచిదండి, అలా వీలున్న వాళ్ళైతే అలా పెట్టుకోండి. ఇంకా నాకైతే కిచెన్లో సపరేట్గా ప్లేస్ లేదనేసి అన్నపూర్ణాదేవిని నేను ఇంకా ఇలాగే పూజ గదిలో పెట్టేసుకొని పూజ చేసుకుంటామన్నమాట రోజు. ఈ బియ్యము మనం మళ్ళీ చేంజ్ చేస్తాం కదండి, అంటే అమావాస్య తెల్లారి అలాగా క్లీన్ చేసినప్పుడు ఈ బియ్యం అన్నీ కూడా తీసేసి నేను మనం వాడుకునే బియ్యంలో మిక్స్ చేసేస్తాము. మధ్యలో అన్నపూర్ణదేవిని పెట్టేసి అటు ఇటు వెంకటేశ్వర స్వామి అండ్ వినాయకుడు. ఈ వినాయకుడు వచ్చేసి మా పెళ్ళైన కొత్తలో మేము కాణిపాకం వెళ్ళామండి, అక్కడ నేను తీసుకున్నాను అన్నమాట.
అందుకని గుర్తుగా అది కూడా ఉంచేసుకున్నాను. అండ్ ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి నాకు మా ఆంటీ గిఫ్ట్గా ఇచ్చారు. ఇది వచ్చేసి జర్మన్ సిల్వర్ అండి. ఇంకా దానికి కూడా బొట్లు పెట్టేసి వినాయకుడు వెనకాల పెట్టేశాను. నా దగ్గర ఇలాంటి సిల్వర్ ఫ్లవర్స్ ఉన్నాయండి. ఇవి నేను 5 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. 4 ఫ్లవర్స్ 1000 రూపీస్కి వచ్చాయి. ప్రజెంట్ అయితే 3 ఫ్లవర్స్ ఉన్నాయండి. ఇంకొక ఫ్లవర్ వేరే సిల్వర్ ఐటమ్స్లో మిక్స్ అయినట్లుగా ఉంది, చూడాలి. నేను సిల్వర్ కలెక్షన్ అదంతా కూడా సపరేట్గా చేస్తానండి. ఇవాళైతే నేను నా పూజ గదిలో ప్రజెంట్ అంటే డైలీ ఏమి ఉంటాయి అనేది మీకు చూపిస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి కుంకుంబర్ని. ఇది నాకు మా అత్తయ్య గిఫ్ట్గా ఇచ్చారు, మా మేనమామ భార్య. నా సీమంతం అప్పుడు తను గిఫ్ట్ ఇచ్చింది. ఇంకా ఇందులో అయితే కంపల్సరీ కుంకుమ వేసేసి దేవుడి దగ్గర పెట్టేస్తానన్నమాట. ఇవి వచ్చేసి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఐటమ్స్ అండి. ఇవన్నీ ఏంటి, వీటి వల్ల యూజ్ ఏంటి, ఇవన్నీ కూడా నేను కమింగ్ బ్లాగ్స్లో మీతో షేర్ చేస్తాను తప్పనిసరిగా. ఇంక ఇవన్నీ కూడా కరెక్ట్గా వెంకటేశ్వర స్వామి దగ్గర లక్ష్మీదేవి ఉంది కదండి, అక్కడ అమ్మవారి ముందు వచ్చేలాగా ఇవి నేను పెట్టుకుంటున్నాను అన్నమాట. చిట్టి గాజులు అండ్ కుబేర కాయిన్స్, లోటస్ సీడ్స్, పసుపు కుంకుమ ఇవన్నీ కూడా పెట్టేశాను. అండ్ ఇవి వచ్చేసి మనం డైలీ వాడుకోవడానికి పసుపు కుంకుమ, అక్షింతలు అండ్ విభూతి. అమ్మవారి ముందు పెట్టిన పసుపు కుంకుమ మనం వాడకూడదన్నమాట. ఇంకా అమ్మవారికి సపరేట్గా, మనం పెట్టుకోవడానికి సపరేట్గా పెట్టుకుంటాను. అండ్ ఫైనల్గా గంట, ఇది కూడా ఇక్కడే ఉంటుంది రోజు. నేను ఈ పూజా క్యాబినెట్ ఒక టేబుల్ మీద అరేంజ్ చేశానండి. ఆ టేబుల్ మీద ఒక చెక్క వేసేసాను. దాని మీద రైట్ సైడ్ అగరబత్తి స్టాండ్ ఉంటుంది, అండ్ మిడిల్లో మేము రోజు దీపారాధన చేసుకుంటాము. ఇంకా కింద అయితే ఒక కర్టన్ వేసేసానమాట. స్టోరేజ్ అంతా కూడా ఆ లోపలికి వెళ్ళిపోతుంది. అండ్ ఫైనల్గా మనం ఎప్పుడైనా తిరుమంజనం చేస్తాం కదండి, అంటే దేవుళ్ళందరినీ కూడా మంచిగా శుభ్రం చేసి బొట్లు పెట్టుకుంటాం కదా, దాన్నే తిరుమంజనం అంటారండి. తిరుమంజనం చేసిన వెంటనే మనం ఎప్పుడైనా కానీ దీపారాధన చేసుకుంటే చాలా మంచిదండి. దీపారాధన కుదిరిన వాళ్ళు కనీసం ఒక అగరబత్తి అయినా వెలిగించుకోవాలి. ఇంక ఇవాళ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.